నేడు తెలంగాణ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష. డిజిటల్ హెల్త్ కార్డ్స్ పై అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు. 18 ఏళ్లు దాటిన వారందరికీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్. వరదల్లో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం రైతులకు ఎందుకు నీళ్లివ్వడం లేదు? సాగర్ కాల్వకు గండిపడి 22 రోజులైనా పూడ్చలేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ పిటిషన్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయచిత్త దీక్ష. ఈ నెల 21న డాక్టర్ పట్ల అనుచిత ప్రవర్తనకు పశ్చాత్తాపంగా దీక్ష. ప్రాయశ్చిత్త దీక్షలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జనసేన కార్యకర్తలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట నిరసన. అగ్రిమెంట్ ప్రకారం జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి. విషాదంగా ముగిసిన మెడికల్ విద్యార్థుల విహారయాత్ర. అల్లూరు జిల్లా మారేడుమిల్లి జలతరంకిరి జలపాతంలో కొట్టుకుపోయిన విద్యార్థులు. గల్లంతైన ముగ్గురిలో సౌమ్య అమృత మృతదేహాలు లభ్యం. హరదీప్ కోసం కొనసాగుతున్న గాలింపు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెంలో క్షుద్ర పూజలు. చెట్టుకు చీర కట్టి రాత్రి పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు కోడి పసుపు కుంకుమ గుర్తింపు. తిరుమల శ్రీవారి ఆలయంలో ముగిసిన మహాశాంతి యాగం. అన్నప్రసాద పోటు లడ్డు ప్రసాద పోటులో సంప్రోక్షణ చేయనున్న పండితులు. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వానలు.